హాయ్ అండి, నమస్తే. శశి హోమ్ టాక్స్కి స్వాగతం. శుక్రవారం వచ్చిందంటే చాలు, ప్రతి ఇంటి గడప కళకళలాడుతూ చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే పసుపుతో అలికేసి లక్షణకరంగా ముగ్గులు వేస్తూ ఉంటారు. అయితే వారం దాకా మనం అలికిన పసుపు పొడి పొడిగా రాలకుండా అలాగే అతుక్కుపోయి పెయింట్ వేసిన దానిలాగా కనపడాలి అంటే ఒక చక్కటి ఉపాయం చెప్తాను. మనము పసుపులో నీళ్లు కాకుండా పెరుగు కలిపినట్లయితే గడపకి చాలా పచ్చగా కనిపిస్తుంది. అస్సలు పొడి రాలకుండా వారం దాకా అలాగే ఉంటుందండి. పెరుగు కాకుండా పాలు కూడా కలపొచ్చు, అంటే వాడని పాలు. ఎందుకంటే కాచిన పాలు కాకుండా పచ్చి పాలు అయితే బాగా అతుక్కుంటుంది అన్నమాట, గడపకి రాలిపోకుండా చాలా బాగా కనిపిస్తుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఇది పెయింట్ వేసిన గడప, పెయింట్ వెయ్యని గడపకు కూడా చాలా బాగుంటుందండి, ఇంకా బాగా కనిపిస్తుంది. చూడండి, పచ్చగా వెంటనే ఆరిపోతుంది కూడా. మనము నీళ్లతో కలిపి పసుపు రాసి ఉంచేసామంటే కాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది ముగ్గు వేసుకోవటానికి. ఇలా పెరుగుతో పసుపు కలిపేసి మనము గడపకు రాసామంటే వెంటనే ముగ్గు కూడా వేసుకోవచ్చు. మనకు టైం కూడా అడ్జస్ట్ అవుతుందన్నమాట, పచ్చగా కనిపిస్తోంది కదా. ఇంకా ముగ్గు వేస్తే ఇంకా అందంగా ఉంటుందండి. నేను ముగ్గు కూడా ఈరోజు వేసి చూపిస్తాను. గడప ముగ్గులు వేసుకోవడం చాలా లక్షణకరము, మనకు ఇంటికి చాలా ఆనందదాయకం అన్నమాట. శుక్రవారం పూట అయితే ఖచ్చితంగా వేస్తాను. మంగళవారాలు కూడా ఈ మధ్య వేస్తూ ఉన్నాను. ఇలా చేసామంటే ప్రతిరోజు కూడా గడప మీద ఒక ఫ్రెష్ ముగ్గు అనేది వేసుకోవచ్చు అన్నమాట.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.